అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చూపించే రెసిపీ టమాటా ఉల్లిపాయ చట్నీ ఈ చట్నీని మనం దోశ ఇడ్లీ వడ బోండ పునుగులు ఇలా దేంట్లోకైనా తినొచ్చు మామూలుగా మనం పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాలు ఈ విధంగా చట్నీలు చేసుకుంటాం కదండీ ఇవి బోరు కొట్టినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై కడాయి పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడెక్కనివ్వాలి తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల పల్లీలు వేసి వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను కారం తక్కువగా ఉన్నవి వేసుకున్నాను తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని అర నిమిషం పాటు వేపుకోవాలి తర్వాత దీంట్లో రెండు ఇంచుల అల్లం ముక్కలు ఒకటి మిడిల్ సైజులో ఉండే ఉల్లిపాయ ముక్కలు రెండు మిడిల్ సైజులో ఉండే టమాటా ముక్కలు కొంచెం చింతపండు కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇవి చల్లారిపోయాయండి వీటిని మిక్సీ పట్టుకుందాం తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి మెత్తగా గ్రైండ్ అవ్వడానికి దీంట్లో కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా కొంచెం గట్టిగా ఉంది ఇప్పుడు మరికొన్ని నీళ్ళు వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీ మరీ లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది తర్వాత దీన్ని మనం పోపు వేసుకుందాం పోపు కోసం స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకుని దీంట్లో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అర నిమిషం పాటు వీటిని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో మనం రుబ్బి పెట్టుకున్న చట్నీని దీంట్లోకి వేసుకోవాలి అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి